సార్ నమస్తే మాస్టర్ ముందుగా మీకు నమస్తే అమ్మా ఆశీర్వదించండి సార్ ఒక గొప్ప పేరున్న రాకేష్ మాస్టర్ జీవితంలో కొన్ని కంట్రోవర్సీస్ కొంతమంది వల్ల ఫేస్ చేశారు వస్తాయి తప్పదు అవును సార్ దానికి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ శిష్యుడు పుల్లయ్య నిజం చెప్పాలంటే మీ ఇద్దరి మధ్య ఫైట్ ఏం జరిగిందో దేవునికి తెలియాలి మీకు తెలియాలి కానీ గురువుని ఒకరు ఒకప్పుడు ఐ మీన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే గురువుని ఇన్సల్ట్ చేసి గురువు నేర్పిన ఐ మీన్ గురువుని ఇన్సల్ట్ చేయడం చాలా పెద్ద తప్పు అతను శిష్యుడు అని మర్చిపోయాడు మీరు అతని గురించి ఏం చెప్తారు మాస్టర్ నేను వాడిని మేనల్లుడుగా చూస్తున్నా వాళ్ళ అమ్మగారు నా ఆడబడుచు నా చెల్లెమ్మనే నేను గౌరవిస్తున్నాను వాళ్ళ తాతయ్య గారిని కానీ పవన్ కళ్యాణ్ అభిమాని వాళ్ళ మామగారు ఒకరు ఉన్నారు అతన్ని కూడా నేను గౌరవిస్తున్నా వాడు నిన్నేదో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే నాకు చాలా ఇష్టమని ఆయన ఫోటో ఈడి ఫోటో పెట్టుకున్నాడు వాడు ఛానల్లో ఒరి ఒరి నీ అబ్బా నీ బిజినెస్ని కొట్టా అనుకున్నా నేను తర్వాత నాకు ఒక వ్యక్తి ఒక మాట చెప్పాడు నాకు భలే నచ్చింది అది నేను ఇప్పుడు మీకు చెప్తాను ప్లీజ్ చెప్పండి మాస్టర్ ఏమనుకోగా రాత్రి మందు ఎక్కువైంది మజీద్ అవుతున్నా పర్లేదు మాస్టర్ దట్ ఈస్ యువర్ పర్సనల్ లైఫ్ అందరం వెళ్ళేది ఇదే నేను గట్టగానే చెప్తున్నాను దాంట్లో వాళ్ళగానే చెప్తాను ఒకడు దొడ్డికి వెళ్తున్నాడు ఆ దొడ్డికి వెళ్తున్నప్పుడు జోబిలో ఒక బ్రెడ్ రెండు బ్రెడ్ మొక్కలు ఉన్నాయంట అది తింటున్నాడు అరే బాబు వెళ్ళి కడుక్కొనన్నా తిను లేదా తిన్న తర్వాత ఎల్లు నా ఇష్టం అద్దుకొని తింటాను నువ్వేం బీకుతావో అని అన్నాడు వాడు అదే చెప్తున్నాడు నాకు అర్థమైందా వాడిది వాడు తింటున్నాడు నేను ఏం చేయాలి చెప్పు మాస్టర్ గుడివైంది కదా మాస్టర్ ఇప్పుడు మీరు మాట్లాడారు నేను వాడిని ఏమీ తిట్టలేదమ్మా మరి ఎందుకు మాస్టర్ పుల్లయ్య ఎందుకు మిమ్మల్ని బ్యాట్ చేస్తున్నారు అసలు మీరు చెప్పండి మాస్టర్ అసలు ఏం జరిగిందో ఏంటి అందరికి తెలియాలి కదా ఆయన కావాలని ఇంత ఇంత వైబ్రేషన్ గా నువ్వు అడుగుతున్నావు కదా ప్రజలు చూడాలనే కదా సార్ నేను చెప్పాను కదా సార్ నిజంగా నేను మీ అభిమానిని వచ్చాను సార్ నేను ఒక యాంకర్ కాదు మీతో మాట్లాడదామని నిజంగా మిమ్మల్ని కలిసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఇప్పుడు నేను ఏమంటానంటే నన్నోడు దొంగ అన్నాడు ఏదేదో చెప్తున్నాడు నేను నవ్వుకున్నా ఎందుకంటే నేను చేసేది తప్పు కాదని నాకు తెలుసు వాడు ప్రతి విషయంలో వాడి యుగో ఉంది వాడి వాడిని అంటే విషపు పామును నమ్మచ్చు అని నేను ఇంతకుముందు కూడా చెప్పాను వాడి విషపు పాము కన్నా డేంజర్ గాడ్ అనేది నాకు అర్థమైంది కానీ బొగ్గు గాడి తేడా వాడు లొంగిపోయాడు ఇప్పుడు ఎక్కడ మాస్టర్ అర్థం కాలేదు బొగ్గు తెలీదు నీకు బొగ్గు తెలుసు మాస్టర్ బొగ్గు గాని దగ్గర అంటే నల్లగా ఉంటుంది ఆడే బొగ్గు ఓకే శివగాడు శివ భాస్కర్ అని ఒక బొగ్గు గాడు ఓకే శివ భాస్కర్ ఓకే ఆడియన్స్ కి చాలా మందికి తెలియదు అనుకుంటా అయ్యో 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 వాడు నన్ను హాస్పిటల్ నుండి తీసుకెళ్ళి వ్యాపారం చేశాడు నాకు తెలీదు వాడు పులయ్యగాడు అందరూ ఒకటయ్యి ఇప్పుడు 10 గంటలకి చరణ్ అని వస్తున్నాడు నా మీద కలియుగ రాక్షసుడు అవును మాస్టర్ నేను అవును చరణ్ గురువు అని కాదు దానికి డైరెక్ట్ ఓకే నిన్న రాత్రి వచ్చాడు నిన్నంతా నాతోనే ఉన్నాడు తెలుసు మాస్టర్ చరణ్ గురువేని అని చెప్పి అబ్బాయి అతని పేరు అది అనుకుంటా చరణ్ ఇప్పుడు వస్తున్నాడు 10 గంటలకి ఓకే మాస్టర్ అతని దేడ వీళ్ళు సినిమా షార్ట్ ఫిల్మ్ తీపించారు అవును మాస్టర్ అవును బొగ్గుగాడు ఎన్ని డ్రామాలు ఆడాడు ఆ అబ్బాయితో ఇంటర్వ్యూ ఉంది చందు అని ఒకడు ఉన్నాడు వాడు పెద్ద రౌడీ షీటర్ అంటే వాడికి బాదుడు అయిపోయింది బాలనగర్లో ఇది బాదుడు బాలనగర్లో పత్తి వ్యాపారం చేసే వాళ్ళకంత వాడు ఈరోజు మధ్యాహ్నం కలుపు లైన్లో కలుపుకోండి వీళ్ళందరూ కలిసి రాకేష్ మాస్టర్ మీద ఒకటి క్రియేట్ చేసుకొని చేస్తే ఎలా ఉంటుంది బిజినెస్ అనేది జరిగింది పాపం చరణ్ నాకు చాలా నిన్నంతా వచ్చి ఆ సిస్టమ్ అంతా రెడీ చేశాడు చరణ్ని కూడా వాడు బొగ్గోడు వాడుకున్నాడు అది చరణ్కి అంటే చరణ్ కా అంటే చరణ్ గారి డైరెక్టర్ అని చెప్తున్నారు ఆ సినిమాకి మరి అలాంటప్పుడు ఒక మెచ్యూర్ పర్సన్ ఒకరి మాట ఎందుకు వింటారు మాస్టర్ వినడం కాదు నా మీద వీడియో తీసిన తర్వాత ట్రైలర్ రిలీజ్ చేశారు కలియుగ రాక్షసుడు బొగ్గోడు ముందు రిలీజ్ చేసేసుకున్నాడు ఓకే మాస్టర్ ఇప్పుడు ఒక నువ్వు నేను కూర్చొని ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు
బొగ్గుడు ఏం చేస్తాడు తెలుసా, నా కెమెరాలు రెండు అనుకో, ఫీల్ ఒక బ్రదర్ నావి కావి మీవే సరదాగా అంటున్నాను. బొగ్గుడు ఆ మోల్ చేరుకో. మాస్టర్ గారికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, ఎంత సీరియస్ గా జోక్ చేస్తాను. నేను కరెక్ట్గానే చెప్తాను. బొగ్గుడు ఏం చేస్తాడంటే ఆ పక్కన ఎక్కడో ఉండేసి సెల్ ఫోన్తో వీడియో తీసుకుంటాడు, 4K సెల్ ఫోన్ ఒక 45,000 తెలివిగా తీసేసి మన ఇద్దరం మాట్లాడుతూనే ఉంటాం, అది టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. అరే 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 అది అది నాన్న ఏం చేస్తున్నాడు మాస్టర్? భాస్కర్ అని చెప్పారు కదా, జనరల్ గా తన వృత్తి ఏంటి, ఏం చేస్తున్నాడు, తన వయస్సు? వాడు వయసు ఏందో నాకు జఫా గారు నాకు తెలియదు, కానీ వాడికి ఆల్రెడీ ఒక భార్య జంపు, ఇంకొక తల్లికి ఇప్పుడే కూతురు పుట్టింది పాపం. ఆ తల్లి మహాలక్ష్మి, ఇంటికి మహాలక్ష్మి. ఆ తల్లికి నా ఆవిష్కి వస్తా, కానీ బొగ్గోడికి మాత్రం తీస్తా. బొగ్గు అని పేరు ఎందుకు పెట్టారు మాస్టర్? నేను పెట్టలే, మాకు వైజాగ్లో బొగ్గు వ్యాపారం చేసే తమ్ముడు ఒక అబ్బాయి ఉన్నాడు అన్నా, నేను బొగ్గు వ్యాపారం చేస్తామని. ఈ సుహేల్ గారే బొగ్గు రాకేష్ మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నారా బొగ్గు అంటే, అవు నాకు గుర్తొచ్చింది, అరే బొగ్గు బాగున్నావరా అన్న. సో వాడు నల్లమల్ల అడవుల్లో సాయంత్రం 5:30 దాటితే వాడు కనపడ్డు. సూపర్ మాస్టర్. నల్లమల్ల అడవుల్లో కానీ మేము వెళ్ళాము. ఎందుకు ఎందుకు అనిపారు మాస్టర్? బొగ్గు కట్టికి చీకటి, అడిగి బట్టలు లేపినా వాడు కనపడ్డు. ఇంక నువ్వు అర్థం చేసుకో, తలకొన అడవి కింద మొత్తం అడవే. ఓకేనా? గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కనిపించారు కానీ చాలా ఉంది.